ప్రశాంత్ వర్మ ఒక ఇండియన్ ఫిలిం డైరెక్టర్ తను ఆంధ్రప్రదేశ్ భీమవరంలో జన్మించాడు ప్రశాంత్ వర్మ సీనియర్ కాలేజ్లో బ్యాచిలర్ డిగ్రీని కంప్లీట్ చేశాడు అయితే ప్రశాంత్ వర్మకి ఫిల్మ్ డైరెక్ట్ అవ్వాలని కోరిక అయితే ప్రశాంత్ వర్మకి ఫిల్మ్ డైరెక్ట్ చేసే ఛాన్స్ దొరకలేదు అప్పుడు ప్రశాంత్ వర్మ షార్ట్ ఫిలిం తీయడం స్టార్ట్ చేశాడు తను తీసిన ఫస్ట్ షార్ట్ ఫిలిం దినమ్మ జీవితం ఆ షార్ట్ ఫిలిం తర్వాత ప్రశాంత్ వర్మకు ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఛాన్స్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయిన ఆ మూవీ డిజాస్టర్ టాక్ని సొంతం చేసుకున్న ప్రజల్లో మంచి ఆదరణ పొందింది ఈ మూవీ ఈ మూవీకి నానే ప్రొడ్యూస్ చేశారు ఆ అనే మూవీ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్గా నేషనల్ అవార్డుని సొంతం చేసుకుంది ఆ మూవీ తర్వాత ప్రశాంత్ వర్మ రెండేళ్లు గ్యాప్ తీసుకొని తేజ సర్జాతో జాంబీ రెడ్డి మూవీని అద్భుతంగా తెరకెక్కించాడు బాక్స్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ టాక్ని సొంతం చేసుకుంది అయితే ప్రశాంత్ వర్మ పురాణాల్లో ఉన్న సూపర్ హ్యూమన్ కథలను పట్టుకొని సూపర్ హీరోస్ మూవీస్ని తీయబోతున్నాడు ప్రశాంత్ వర్మ రీసెంట్గా అధిరా మూవీ పైన వర్క్ చేస్తున్నాడు ఈ మూవీ ఫస్ట్ తెలుగు ఇండియన్ సూపర్ హీరో మూవీగా ప్రశాంత్ వర్మ దీన్ని తెరకెక్కిస్తున్నాడు అయితే ప్రశాంత్ వర్మ తేజ సజ్జాతో హనుమాన్ అనే మూవీని తీస్తున్నాడు హనుమాన్ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ని అద్భుతంగా చూపించాడు హనుమాన్ మూవీని పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ తీస్తున్న హనుమాన్ అధిరా ఈ రెండు మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ప్రశాంత్ వర్మ తెలుగు ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిపోతాడు అనడంలో ఎటువంటి డౌట్ లేదు ఈ రెండు మూవీస్ కాదు ప్రశాంత్ వర్మ దగ్గర ఇలాంటి పది స్టోరీస్ ఉన్నాయంట ఉన్నాయంటే ప్రశాంత్ వర్మ టెన్ స్టోరీస్ని ఒక్కటే డైరెక్ట్ చేయడంట అతని దగ్గర వర్క్ చేస్తున్న తన అసిస్టెంట్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తాడంట ఈ టెన్ స్టోరీస్లో ఐదు నుంచి ఆరు మూవీస్ రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ సక్సెస్ని అందుకుంటే మాత్రం ప్రశాంత్ వర్మ టాలీవుడ్లోనే నెంబర్ వన్ డైరెక్టర్గా పేరు తెచ్చుకుంటాడు ఆల్ ది బెస్ట్ ప్రశాంత్ వర్మ మా టీమ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి